కావలి పట్టణంలోని జనతాపేటలో జరిగిన 85 ఏళ్ల వృద్ధ మహిళ హత్య కేసును కావలి పోలీసులు ఛేదించారు. కావలి డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఇంట్లో చోరీ చేయడాన్ని చూసిన వృద్ధురాలు ఎక్కడ బయట చెబుతుందోనని ఆదంగ సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నెల 22వ తేదీన జనతాపేటలో మంచాల రమణమ్మ హత్యకు గురైంది. ఈ సమయంలో కుమార్తె భారతి, అల్లుడు మాల్యాద్రి వాకింగ్ కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగ నేరుగా ఇంట్లోకి ప్రవేశించి హ్యాండ్ బ్యాగ్ లో బీరువా తాళాలు తీసుకుని 5 సవర్ల బంగారం అపహరించాడు. వచ్చిన దొంగను ఇంటిలో ఉన్న వృద్ధురాలు గమనించింది. వచ్చిన దొంగ పక్కింటి వ్యక్తే కావడంతో వృద్ధురాలు ఎక్కడ బయట చెబుతుందోనని వెంట తెచ్చుకున్న సుత్తితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను పట్టేశారు. దగదర్తి మండలం అనంతవరం పంచాయతీ లైన్స్ నగర్ కు చెందిన తిరుపతి వరప్రసాద్ గా గుర్తించారు. డిగ్రీ ఫెయిల్ అయిన వరప్రసాద్ కావలిలో ఉంటున్నాడు. మాల్యాద్రితో పరిచయంతో తరచూ చిన్న చిన్న పనులు చక్కబెడుతుంటాడు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వరప్రసాద్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ చేసిన బంగారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన కావలి 2వ పట్టణ సీఐ సుధాకర్ సిబ్బందిని డీఎస్పీ వెంకటరమణ అభినందించారు. వాళ్ళు ఏదైనా పని చేసుకుని జీతం తీసుకుని వచ్చి ఇంట్లో కష్టంగా ఉందని చెప్తే, ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితం నుంచి నేను బయట పని చేస్తున్నాను, నాకు జీతం వస్తుందని చెప్పి ఇంట్లో నమ్మబలిగాడు. నమ్మబలికి కావల్లో పెయింటర్గా, తర్వాత మేస్త్రిగా గోడలు కట్టుకుంటా మ్యాషన్గా పనిచేశాడు. పనిచేసిన జీతం ఒక 15 రూపాయలు వస్తే కొంత వాళ్ళ ఫాదర్కి ఇవ్వడం జరిగింది. తర్వాత కొంత అతని సొంత ఖర్చులు వాడుకోవడం జరిగింది. ఈ 2వ నెల వచ్చేసరికి మళ్ళీ జీతం కావాలి కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేసి అతను ఏం చేశాడంటే, యూట్యూబ్లు చూసి దొంగతనం ఎలా చేయాలని దాని మీద ఒకసారి చూడడం జరిగింది. చూసిన తర్వాత దొంగతనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇతనికి బాగా తెలిసినటువంటి మాల్యాద్రి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు, మాల్యాద్రి ఇంట్లో పొద్దున పూట మాల్యాద్రి కానీ వాళ్ళ భార్య కానీ ఉండరు, వాళ్ళు వాకింగ్కి వెళ్తారు. తర్వాత ఇంట్లో ముసలాడు ఒకటే ఉంటుంది కాబట్టి అది ఈజీగా అతనికి యాక్సెస్ ఉన్న ఇల్లు కాబట్టి ఇంటికి వెళ్ళడం జరిగింది. 10 రోజుల క్రితం, ఈ నేరం జరగకముందు 10 రోజుల క్రితం ఒకసారి ఇంటికి వెళ్ళాడు. ఉదయం 5 గంటలకు వెళ్ళాడు. అడిగినప్పుడు మాలాద్రి ఉన్నాడా అని వాళ్ళ టీచర్ భారతి గారిని అడగడం జరిగింది. ఆమె ఉన్నాడు అని చెప్తే, సరే నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతనికి వీలు కాలేదు. తర్వాత 10 రోజుల క్రితం, ఈ నెల 22వ తేదీ మళ్ళీ ఉదయం 8 గంటల సమయంలో మళ్ళీ మాల్యాద్రి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ టైంలో మాల్యాద్రి కానీ వాళ్ళ భార్య భారతి కానీ ఇంట్లో లేరు. పెద్దవాడు ఒక ఆవిడ పడుకొని ఉండేది. ముందర గడివి పెట్టడం వల్ల ముందర తలుపు రాలేదు. వెనక డోరు గ్రిల్ డోర్ ఉన్నది. గ్రిల్ డోరు చేయబెట్టి తీస్తే యాక్సెస్ ఉండదు, చేయబెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో అతను వెళ్ళి వెనకాల వెళ్ళి మెల్లిగా గ్రిల్ డోర్ తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళాడు. పెద్దవాడ పడుకొని ఉంది రమణమ్మ. పైకి వెళ్ళి భారతి గారి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి కీస్ తీసుకుని వాళ్ళ బీరువా తెరిచి ఆ బీరువాలో ఉన్నటువంటి పర్సులో ఉన్నటువంటి నల్లపూసల దండ, ఒక చైను, 2 జతల కమ్మల్ని దొంగిలించుకోవడం జరిగింది. ఇంకొక బీరువాలో కూడా ట్రై చేశాడు. కాకపోతే ఆ బీరువాలో మళ్ళీ ఎవరైనా వస్తారనే ఉద్దేశంతో అక్కడి నుంచి కింద దిగాడు. కింద ఆమె వచ్చేటప్పుడు రమణమ్మ గారు ఆమె అతన్ని చూడడం జరిగింది. ఏమో అడిగేసరికి ఇటు మళ్ళీ ఎక్కడ గట్టి కార్చి పట్టించేస్తుంది అనే ఉద్దేశంతో అతని ముందుగానే ప్రిపేర్ అయ్యే ఒక సుత్తి కూడా తెచ్చుకున్నాడు అతనితో. ఇది ఆ సుత్తితో కొట్టడం జరిగింది. కొడితే ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మాలేంద్ర గారు వచ్చారు, ఇంటికి వచ్చారు. ఆయన గమనించలేదు, ఆమె ఏదో పడుకుని పెద్దవాడు అనుకున్నారు. తర్వాత ఒక 1/2 గంట తర్వాత ఇతనే వరప్రసాద్ మాలేంద్రకి టిఫిన్ కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతని మీద నేరము రాకుండా ఉండే ఉద్దేశంతో అతను మళ్ళీ ఒకసారి టిఫిన్ కూడా తెచ్చిచ్చాడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత భారత గారి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ పడుకుంది, లేదు టిఫిన్ చేయలేదు ఇంకా అని చెప్పి లేపేసరికి ఆమె రక్త మడలో ఉన్నది. వెంటనే ఆమెని వాళ్ళ అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆనంద హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి తర్వాత మళ్ళీ నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరులో ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుని నమోదు చేసుకున్న వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ వారి యొక్క సూచనలు సలహాలు మేరకు మేము ఒక టీమ్స్ ఫామ్ చేసి ముద్దా కోసం వెళ్ళడం జరిగింది. ఇతన్ని ఈరోజు 11:30 గంటల అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర పట్టుకొని విచారించినప్పుడు అతని నేరాన్ని అంగీకరించి
ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా సేమ్ ఒరిజినల్ వస్తువులు స్వాధీనపరిచారు. పెద్ద మనుషులు ఎదుర్కోవాలని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఇతని ఇంకొకటి దీంట్లో విషయం ఏంటంటే, ఇతని కావలిలో ఉన్నప్పుడు గతంలో ఇతని ఎస్సీ వరప్రసాద్ ఎస్సీ ఎస్సీ కులానికి చెందినటువంటి వాడు. ఇతని హాస్టల్లో ఉంటూ సోషల్ వర్కర్ హాస్టల్లో ఉంటూ ఉండేవాడు. ఆ పరిచయం మీద అక్కడ ఉన్నటువంటి చంద్రమోహన్ వాచ్మెన్తో పరిచయం ఉన్నందువల్ల అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.